కబుల్టీల బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వేములవాడ ఎమ్మెల్యేపై విచారణ కొనసాగుతుంది. ఇక రమేష్ వేసిన పిటిషన్ పై మరోసారి హైకోర్టు స్పందించింది. అయితే చెన్నమనేని రమేష్ పౌరసత్వం తెలంగాణలో రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మొత్తానికి హైదరాబాద్ వేములవాడ ఎమ్మెల్యేపై విచారణ కొనసాగుతుంది. చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వ రద్దు ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కూడా రమేష్ పిటిషన్లో కోరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే భారతీయ పౌరసత్వం రద్దు చేసింది కేంద్ర హోంశాఖ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ హీరో చీఫ్ పవన్ ఫొల్లేలో సిద్ధంగా ఉన్నారు. పవన్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఆయనకు భారతీయ పౌరసత్వం లేదంటూ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆది శ్రీనివాస్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు అటు చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం కలిగి లేడు, అటు జర్మన్ పౌరసత్వం కలిగి ఉన్నాడు, అది కూడా 2023 వరకు కూడా జర్మన్ పౌరసత్వం కలిగి ఉన్నాడంటూ కూడా ఒక నివేదిక కూడా జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే హైకోర్టు అటు అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు మరోమారు దీనిపైన విచారణ జరిగింది. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఉన్నదని అటు కేంద్ర హోంశాఖ ఈరోజు హైకోర్టులో అభివృద్ధి చేసింది. అయితే ఈ విచారణ జరపడానికి రోస్టర్ అడ్డంకిగా మారింది. రోస్టర్ మారినందున ఈరోజు జస్టిస్ చల్లా కోదండరాం బెంచ్ విచారణ జరపాల్సి ఉంది, కానీ రోస్టర్ మారినందున అది వేరే బెంచ్ కు మారుతున్నట్టు ఆయన చెప్పడంతో మరోమారు దీనికి విచారణకు వేరే బెంచ్ కు వెళ్లాల్సింది. జర్మనీ పౌరుడు 10 ఏళ్ళు చట్టసభలో ఉండడం తీవ్రమైన అంశంగా పరిగణించాలంటూ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసి దాదాపుగా 10 సంవత్సరాల పైన గడుపుతున్నందున దీనిపైన త్వరగా విచారణ చేసి త్వరగా తేల్చాల్సిన అవసరం ఉందంటూ కూడా న్యాయవాది రవికిరణ్ కోరారు. వీలైనంత త్వరగా ఇది వేరే బెంచ్ కు బదిలీ చేసి అక్కడ విచారణ జరుపుతామంటూ హైకోర్టు అటు రిజిస్ట్రార్ కు ఈ కేసును వేరే బెంచ్ కు బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. స్వప్న, అయితే చూస్తున్నట్లే కూడా భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా కేంద్ర హోంశాఖ ప్రకటించినట్టు తెలుసు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే గతంలోనే దీనికి సంబంధించిన విచారణ జరిగింది. ఒక మెమోను అటు కేంద్ర హోంశాఖ దాఖలు చేసింది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం కలిగి లేడు, ఆయన జర్మన్ పౌరసత్వం కలిగి ఉన్నాడు. ఇటీవల చెన్నై నుంచి జర్మనీ వెళ్ళినప్పుడు కూడా జర్మన్ పాస్పోర్ట్ పైన ఆయన ప్రయాణం చేశాడంటూ కూడా గతంలోనే హైకోర్టుకు వాదనలు హైకోర్టుకు కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే గతంలో అఫిడవిట్ దాఖలు చేయడానికి బదులు ఒక మెమోను దాఖలు చేసింది. ఎప్పుడైతే గత సంవత్సరం 2020 ఫిబ్రవరిలో దాఖలు చేసిన మెమోనే తిరిగి మరొకసారి దాఖలు చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. అయితే కింది కోర్టు ఏదైతే హైకోర్టు ఆయన భారతీయ పౌరుడు కాదు జర్మన్ పౌరుడు, భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తిరిగి మరొకసారి దీనిపైన అప్పీల్కు చెన్నమనేని రమేష్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. తనను మరోసారి తన వాదనలు వినాలంటూ కూడా ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించారు. దానిపైన కూడా విచారణ జరగాల్సి ఉంది. స్వప్న, రైట్, థ్యాంక్ యూ పవన్.